వీడియోలో మీకు వాట్సాప్ అప్డేట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. చాలా అప్డేట్ అయితే తీసుకొస్తుంది వాని. అయితే మనకు అప్డేట్ వచ్చేసి చాలా అప్డేట్ అనేది ఉన్నాయి. కొన్ని డివైస్లలో మాత్రం, కొన్ని ఫోన్లలో మాత్రం వాట్సాప్ అనేది వర్క్ చేయదు ఫ్రెండ్స్. ఆ డివైస్ ఏదో చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వాట్సాప్ సంవత్సరానికి ఒకసారి అయితే అప్డేట్ అయితే తీసుకొస్తుంది. ఈసారి మాత్రం ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. కొన్ని కొన్ని డివైస్లలో మాత్రం ఈ వాట్సాప్ అనేది వర్క్ కాదు, రన్ కాదు ఫ్రెండ్స్, వర్క్ చేయదు. అయితే ఆ డివైస్లు చూద్దాం ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర గెలాక్సీ S2 ఉన్నట్లయితే దాంట్లో వర్క్ చేయదు. మోటరోలా డైర్ రేజర్ ఉంటే దాంట్లో కూడా మీకు వర్క్ చేయదు ఫ్రెండ్స్. అదే ఎల్జీ ఆప్టిమా బ్లాక్లో కూడా వర్క్ చేయదు. అదేవిధంగా HTC డిజైర్లో కూడా మీకు వర్క్ చేయదు ఫ్రెండ్స్. అదే వైలాన్ మరి ఐఫోన్లోకి వచ్చేసినట్లయితే iPhone 4S కూడా మీకు వర్క్ చేయదు. iPhone 5 మరియు iPhone 5S లో కూడా మీకు వర్క్ చేయదు ఫ్రెండ్స్. మీరు ఈ ఫోన్లు ఒకవేళ తీసుకున్నట్లయితే, పాత ఫోన్లు మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాట్సాప్ అనేది దీంట్లో వర్క్ చేయదు. అదేవిధంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు బ్యాటరీ అనేది 100% మాత్రం చేయకండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ 100% 1000 సార్లు చేస్తే ఆ బ్యాటరీ టైం అయిపోతుంది ఫ్రెండ్స్, పాడేసుకునే బ్యాటరీ. అందుకొరకే మీరు ఒక 85% 90% దాకానే బ్యాటరీ ఆఫ్ చేసేయండి, తీసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న